సార్ సుబ్బరాజ్ గారు సార్, ఒకసారి ఒక కేసులో ఒక క్రిమినల్ కేసు ఒక వ్యక్తి మీద మీ పక్కనే కూర్చున్నటువంటి శాంతిప్రసాద్ గారి మీద అనుకుందాం. ఆ శాంతిప్రసాద్ గారు వాటంగా కనిపిస్తున్నారు. శాంతిప్రసాద్ గారి మీద ఒక క్రిమినల్ కేసు పెట్టాము. ఆయన మీద సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా వేసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? సరే, ఆయన కాసేపు పక్కకు పెట్టి ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి కూడా, ఒక క్రిమినల్ కేసులో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి ఒక ముద్దాయి మీద ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయిపోయి ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా దర్యాప్తు జరుగుతుంది, మరొక ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉన్నది అని ఏమీ పేర్కొనకుండా అదే ఫైనల్ ఛార్జ్ షీట్ అనేటువంటి భావం కల్పిస్తూ ఛార్జ్ షీట్ కూడా వేసిన తర్వాత అదే కేసులో, మరో కేసులో కాదు అదే కేసులో, ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఈ రెండు చెప్పండి సార్. ప్రమాదం లేదు, కోర్టులు ఎప్పుడైనా అవసరం అనుకొని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, మిస్లీడ్ చేస్తానో, భయపెడతానంటానో, కోర్టు ప్రోగ్రెస్ అడ్డుకుంటానో అనుకున్నప్పుడు అతనికి నోటిఫై చేసి ఆ తర్వాత ఆ బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. తప్పితే ఆ విచారణ ఒకసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇంకా ఆ వ్యక్తితో సాక్ష్యాన్ని మీ కోర్టుకు ట్రయల్లో పార్టిసిపేట్ చేయాల్సిన కథే గానీ ఇంకా ఆయన అరెస్ట్ చేయడం అనేది ఎవరికి అధికారం లేదు. రైట్ టు ఫ్రీడమ్ ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే హక్కు ఏదైతే ఉందో అది అతనికి కూడా వర్తిస్తుంది, అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అతను దాని అతనికి సంపూర్ణంగా ఆయన హక్కుదారుడు ఆ హక్కుకి. అంటే ఒకసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బాల్ అనేటువంటిది కోర్టులోకి వెళ్ళిపోతుంది. అంతే తప్ప ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి మళ్ళీ జోక్యం చేసుకుని దాన్ని దొరబడి శాంతిప్రసాద్ గారు మాట్లాడతానన్నారా? ఇర్రేషనల్ గా మాట్లాడడానికి లేదు, రీజనబుల్ కాజ్ ఉంటే ఇట్ కెన్ ఆస్క్. నా ప్రోగ్రెస్ అడ్డుకుంటాడు, ఇతను ఈ దేశం వదిలిపోతాడు, ఈ కేసు ఆగిపోయే పరిస్థితి వస్తుంది, ఇలాంటి కారణాల వల్ల ఖచ్చితంగా కోర్టు కెన్ అతను అడగచ్చు. రిటైన్ అతని పాస్పోర్ట్ సస్పెండ్ చేయడమో, లేకపోతే అతన్ని పలాన్ చోట అటెండ్ కావడమో, పలాన్ సబ్జెక్ట్ లో ఉంచడమో చేయొచ్చు. కానీ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో ఇది కుదరదు. లేటెస్ట్ గా సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ కూడా ఏమిటంటే, ఒకవేళ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన చట్టం నుంచి మన పోలీసు వాళ్ళు బయటపడతాయి కదా, వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినా కూడా ముందు అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా అరెస్ట్ కోరుతారు. చాలా కేసెస్ జరుగుతుంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ అరెస్ట్ అడుగుతున్నారా? అవసరం లేదు, అవసరం లేకపోయినా కూడా అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అట్లా అలవాటు పడిపోయినారు. అంటే ముద్దాయిని అరెస్ట్ చేస్తే తప్ప మేము ఇన్వెస్టిగేట్ చేయలేమన్న దుస్థితి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేయండి ఆ పని, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేయండి ఆ పని. ఒకసారి మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయి, ఛార్జ్ షీట్ కోర్టుకు దాఖలు చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది? ఛార్జెస్ ను ఫ్రేమ్ చేస్తుంది. ఛార్జెస్ ను ఫ్రేమ్ చేసిన తర్వాత ఒరే అబ్బాయి, అంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే ఏంటి, ఇదిగో శాంతిప్రసాద్ మీరు మీ మీద నేరారోపణ చేయబడింది, దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఖండిస్తున్నారా అని అడుగుతుంది. లేదు నేను ఖండిస్తున్నానని సహజంగా ఆయన అంటారు కాబట్టి, అప్పుడు ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీని ఇదిగో ఆయన ఖండిస్తున్నాను అంటున్నారు కాబట్టి ఆయన ఎట్లా నేరం చేశాడో రుజువు చేయమని ప్రాసిక్యూషన్కి చెప్తారు. కోర్టులో ప్రాసెస్ కూడా జనానికి తెలియాలి సార్, కోర్టులో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలి. సో తెలియాలి కదా. అంటే ఒకసారి ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైల్ చేసిన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పాత్ర లేదు, కోర్టు పాత్రే ఉంటుంది, అంతేనా? ఒకవేళ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతుంది, మరికొన్ని అదేంటి సత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటే అప్పుడు ఎడ్యుడికేషన్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని కోర్టు నిలుపు చేసి ఉంచాలి. ఎడ్యుడికేషన్ ప్రాసెస్ను బిగిన్ చేయకూడదు, అంటే అడిషనల్ ఎవిడెన్స్ లో, అడిషనల్ విట్నెస్ లో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోర్టు దగ్గర ఎప్పుడైనా పెట్టచ్చు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ రోల్ విల్ కమ్ టు ఎండ్ ఆ ఛార్జ్ షీట్ ఎండ్ అయితే అక్కడ నుంచి ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ కమెన్స్ అవుతుంది, కరెక్ట్ కదా? ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది ప్రాసిక్యూటర్ కోర్టు ట్రయల్ కమెన్స్ అవుతుంది. అంటే ఏకకాలంలో ఎడ్యుడికేషన్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ జరగడానికి ఈ దేశంలో చట్టాలు అలౌ చేస్తున్నాయా? లేదు లేదండి, లేదు. ఎడ్యుడికేషన్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్ గా జరుగుతాయా?
కొన్ని ప్రత్యేకమైన సర్కమ్స్టెన్సెస్ అప్పుడు ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆపేయాలి, ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆపేయాలి అప్పుడు. అదేనండి సెక్షన్ 319 అంటాం, దాంట్లో ఎవరైనా కొత్తగా విచారణలో కోర్టు ముందర విచారణలో బయట వచ్చినా కూడా కొత్త వాళ్ళని తీసుకురావచ్చు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర ఏదైనా కొత్త మెటీరియల్ ఛార్జ్ వేసింది కాకుండా కొత్తది ఉంటే కూడా విత్ ది లీవ్ ఆఫ్ ది కోర్ట్ అంటాం. పర్మిషన్, ఇప్పుడు ఇదే కేసుని, ఇదే ఎనాలజీని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అప్లై చేయండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి అప్లై చేయడానికి ఊరికే సిబిఐని కేజుడు, మెన్ పప్పెట్టు, కేజుడు, ప్యారెట్ ఈ రకరకాలుగా వర్ణిస్తున్నాం. కానీ మన దేశంలో ఈ రోజు సాధారణమైన పోలీసు వాళ్ళు పిట్ ప్యాకెట్ కేసు సరిగా చేయకపోయినా కూడా సిబిఐకి ఇచ్చే పరిస్థితి తెచ్చిపెట్టాం, అపరిమితమైన భారం తెచ్చిపెట్టాం సిబిఐ మీద. అసలు వాళ్ళు ఒక నిమిషం ఆలోచించుకునేకి లేదు, వాళ్ళు ఎవరిని ఎక్స్పర్ట్స్ రిక్రూట్ చేసుకునేకి లేదు, సిబిఐని ఎక్స్పాన్షన్ చేయడం లేదు. ఆర్డినరీ ఆన్ పార్ విత్ పోలీస్. ఇప్పుడు పోలీస్ వాళ్లకు ఉండే కేసుల్లో 1/10 మామూలుగా అర్ధ శాతం కూడా ఉండకూడదు సిబిఐకి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3% వచ్చేసింది ఆ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే బర్డెన్ పెరిగింది అంటున్నారు. ఆ బర్డెన్ పెరిగింది, ఓకే పక్కకు పెట్టండి. అపరిమితంగా ఇంకోటి కోర్టుల సంఖ్య పెంచడం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఒక సిబిఐ కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒకటి ఉంది, సీనియర్ సివిల్ జడ్జ్ అంటే మీన్ సెషన్స్ కోర్టు ఒకటి ఉంది, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఒకటి, సెషన్స్ కోర్టు ఒకటి, మూడు సపరేట్ కోర్ట్స్ ఉన్నాయి సిబిఐకి. అంటే అంత చిన్న కేసులు కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే సిబిఐ వాళ్ళని మనము మేబీ ఫైండింగ్ ఫాల్ట్ అదేది ఈజీగా తప్పులు పట్టేస్తున్నాం, కానీ వాళ్ళకు ఉండే ఒత్తిడి కానీ వాళ్ళ అంటే వాళ్ళ కొరత తీసుకోలే. ఎస్, 100% షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. వాళ్ళ మీద ఉండే ప్రెజర్ కూడా మనం పట్టించుకోవడం. ఇంకా సిబిఐ కోర్ట్స్ అయితే మామూలు 138 అంటాం, చెక్ డిజైనర్ కేసు కన్నా అద్దమానం అయిపోయింది. దే ఆర్ ఫ్లడెడ్ విత్ కేసెస్. ఒక అంటే మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు 100 కేసులు అయితేనే ఇంత స్టాఫ్ ఉండాలా అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఆడ 20,000 కేసులైనా 2,000 కేసులైనా రాష్ట్రానికి 2 చోట్ల 3 చోట్ల పెట్టేసి అక్కడ డంప్ చేస్తున్నారు అంతే. కాబట్టి ఇలాంటి వ్యవస్థ లోపలికి పోకుండా బయట బయటనే ఆ కోర్టు ఆ పని చేయలేదు, ఈ కోర్టు ఈ పని చేయలేదు అంటున్నాం. కానీ యాక్చువల్ గా జడ్జి సిబిఐ కోర్టులో జడ్జికి ఈ పిటిషన్ తో పాటు కొన్ని వందల పిటిషన్లు ప్రతిరోజు వింటాడు ఆయన, కొన్ని వందల పిటిషన్లు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ పిటిషన్ మీద ఫోకస్ చేసి ఇదే 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ కోర్ట్ టైం ఆక్యుపై చేసింది మనం అనుకుంటున్నాం. కానీ హార్డ్లీ ఇట్ మైట్ హావ్ టేకెన్ 3-5 మినిట్స్ ఇన్ ది హోల్ డే. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఎనాలజీ దీనికి అప్లై చేసే దానికి వీలు లేదు. కారణం ఏమిటంటే ఈ కేసులో కొత్త సమాచారము సిబిఐ పార్టీ సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా తీసుకురాలేదు. ప్రాసిక్యూటర్ ఏమి అడగలేదు, కొత్తగా ఏ విషయం అడగలేదు. ప్రాసిక్యూటర్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ దే డిడ్ నాట్ రిపోర్ట్ దట్ దేవర్ అండర్ థ్రెట్ అని కానీ ఇబ్బంది కలుగుతుందని కానీ ఏం చెప్పలేదు. సహజంగా క్యాన్సిలేషన్ అది బెయిల్ ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఈ కేసుకు లేదు. కాబట్టి ఈ కేసు అంటే ఈ పిటిషన్ మెయింటైనబిలిటీ డౌటే, ఉద్దేశాలు డౌటే, సచ్చీలత డౌటే, ఆల్ ఆర్ డౌట్స్.